అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరా సోదరిమళ్ళారా, ఈరోజు మనము ఒక విషయం గురించి చర్చించబోతున్నాము. ఈరోజు మన ముందు షేక్ నాసిరుద్దీన్ జామై గారి యొక్క ఈ ఇచ్చిన ప్రసంగాన్ని వినండి. ఇది దేనికి సంబంధించింది అంటే, ఎవరైతే సమాధి శిక్షను తిరస్కరిస్తున్నారో లేదా వ్యతిరేకిస్తున్నారో లేక అజ్ఞానంలో ఖురాన్లో లేదు అని వాదిస్తున్నారో వారికి కూడా దీని యొక్క సమాధానం అందుతుంది. ఇన్షాల్లా ఎవరికైతే సమాధి శిక్ష గురించి సందేహం ఉందో వారికి కూడా ఈ యొక్క సందేశాన్ని విని విశ్వసించే భాగ్యం లభిస్తుంది ఇన్షాల్లా. మనిషి ప్రపంచంలో చనిపోవడం మొదలైనప్పటి నుండి సమాధిలో ఖననం చేయడమే అల్లా నేర్పినటువంటి పద్ధతి. అయితే కొందరు ఈ రోజుల్లో దానికి వ్యతిరేకం చేస్తున్నారు. అయినా ఇప్పటికీ సర్వసామాన్యంగా సమాధిలో ఖననం చేయడమే జరుగుతూ ఉంది. ముస్లింలలోనే కాదు, వేరే ఎందరో మతస్థులలో కూడా. ఇక సమాధిలో ఉన్న వారికి అనుగ్రహాలు దొరకడం, లభించడం లేదా వారు శిక్ష అనుభవిస్తూ ఉండడం అన్నది ఖురాన్ హదీసుల ద్వారా రుజువైన విషయం. దీనిని తిరస్కరించడమైతే దూరం, దీని గురించి శంకించడానికి, సందేహంలో పడడానికి కూడా ఏ అవకాశం లేదు. ఇక ఈ రోజుల్లో ఎవరైతే కొందరు సమాధిలో శిక్షలు లేవు అని అంటున్నారో, వాస్తవానికి వారు ఖురాన్ గ్రంథాన్ని, సమాధి శిక్షల గురించి ఏదైతే ఆయతలు వచ్చి ఉన్నాయో అర్థం చేసుకోలేదు. యుసబ్బితుల్లాహుల్లదీన ఆమను బిల్కౌలి సాబితి ఫిల్ హయాతి దునియా, ఈ ఆయత ద్వారా స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సమాధి యొక్క శిక్షలు అనుగ్రహాల గురించే ఈ ఆయత్ అవతరించింది అని చెప్పారు తిర్మిదిలోని హదీత్. ఇంకా సూరత్ ముమిన్లో అన్నారు, యురదూన అలైహ గుదువం వాషియా వయోమ తకూము సాఅతు అద్ఖిలు ఆల ఫిర్ఔన అషద్దల్ అజాబ్. ఈ ఫిరౌను వాసులు చనిపోయి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అవుతున్నాయి. అల్లా అంటున్నాడు, అన్నారు యురదూన అలైహ గుదువం వాషియా, ఉదయం సాయంకాలం అగ్ని దర్శనం వారికి ఇవ్వడం జరుగుతుంది. అగ్ని యొక్క సెగ, దాని యొక్క శిక్ష వారికి తెలుగుతూ ఉంది. పొద్దుమాపు పొద్దుమాపు, హుదువం ఆశియ్యా. వయౌమ తకూము సా, ప్రళయ దినం తర్వాత ఈ ఫిరౌన్ వాళ్ళను నరక శిక్షలో వేయండి అని అప్పుడు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సహీ బుఖారీలో చాలా స్పష్టమైన హదీస్ వచ్చి ఉంది సమాధి శిక్షల గురించి. రెండు ఆయతలు ఏదైతే నేను ప్రస్తావించానో అవే కాకుండా ఇంకా ఎన్నో ఆయతలు కూడా ఉన్నాయి ఖురాన్లో, ఇంకా ఎన్నో హదీసులు కూడా ఉన్నాయి. ఇక చివరి ఒక విషయం, సమాధిలో శిక్ష అనేది మనిషిని సమాధిలో పెట్టబడినా పెట్టబడకపోయినా, నేను ముందే చెప్పినట్లు సర్వసామాన్యంగా అందరినీ సమాధి చేయడమే ధర్మం, కానీ కొందరు దీనికి వ్యతిరేకిస్తున్నారు. కానీ ఎవరు ఏ స్థితిలో చనిపోయినా కానీ, చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టబడినా పెట్టబడకపోయినా, ఎవరైనా అగ్నికి ఆహుతి అయిపోయినా లేదా మృగ జంతువు యొక్క కడుపులో వెళ్ళిపోయినా, ఇంకా వేరే ఏ రకంగా ఏమి జరిగినా కానీ, చనిపోయిన తర్వాత నుండి ప్రళయం సంభవించే వరకు ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఖురాన్లో అల్లా తెలిపినట్లు, వమి వరాయిహిం బర్జఖున్ ఇలా యౌమి యుబఅసూన్,
దీనిని బర్జఖ్ అని అంటారు. మరియు సామాన్యంగా ఈ కాలమునే సమాధి శిక్షలు, సమాధి యొక్క వరాలు అని అంటూ ఉంటారు. అయితే మనిషి సమాధిలో పెట్టబడినా పెట్టబడకపోయినా సమాధి అనుగ్రహాలు లేదా సమాధి శిక్షలు తప్పకుండా జరుగుతాయి. ఇవి కేవలం ఆత్మకు జరుగుతాయా లేదా శరీరానికా? గుర్తుంచుకోండి, హదీసులను గమనిస్తే ఇమామ్ ఇబ్నే ఖయ్యిమ్ రహమతుల్లా అలీ దీని గురించి చాలా వివరంగా రాశారు. చదువరలో అరబీలో చదవండి, ఉర్దూలో దాని ట్రాన్స్లేషన్ అయిందా లేదా తెలియదు నాకు, ఇంకా వేరే భాషల్లో అయిందా లేదా తెలియదు నాకు. మనిషికి సమాధిలో అనుగ్రహాలు లేదా శిక్షలు అనేటివి ఆత్మకు జరగవచ్చు శరీరానికి కాకుండా, శరీరానికి జరగవచ్చు ఆత్మకు కాకుండా, ఆత్మ మరియు శరీరం ఈ రెండికి కూడా జరగవచ్చు. ఇక ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, సమాధి శిక్ష లేదు అని అంటున్నారో, వారు అల్లాహకు భయపడాలి. ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి శిక్షల నుండి ప్రతి నమాజ్లో అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అజాబిల్ ఖబర్ అని సమాధి శిక్షల నుండి అల్లాహ్ యొక్క శరణు కోరుతూ ఉండేవారు. తఅవ్వదు బిల్లాహి మిన్ అజాబిల్ ఖబర్, మీరు సమాధి శిక్షల నుండి అల్లాహ్ యొక్క శరణు కోరండి అని ఆదేశించారు కూడా. ఇంతటి స్పష్టమైన ఆదేశాలు ఉన్న తర్వాత తనకు తాను ముస్లిం అని అనే వ్యక్తి ఎలా ఈ విషయాన్ని తిరస్కరించగలుగుతాడు? అల్లా అందరికీ హిదాయత్ ఇవ్వుగాక. సమాధి శిక్షలను, సమాధి వరాలను తిరస్కరించేవారు గమనించాలి, వారి బుర్రలో ఈ విషయం మింగుడు పడటం లేదని, లేదా కొన్ని సమాధులు కొన్ని నెలల తర్వాత సంవత్సరాల తర్వాత తవ్వి చూసినప్పుడు అక్కడ ఏది శిక్ష కనబడకపోవడం, ఇలాంటి విషయాల ద్వారా సమాధి శిక్షను, సమాధి వరాలను తిరస్కరించడానికి ఆస్కారం లేదు. దీని గురించి ఒక విషయం మనం గమనించాలి. మనిషి ముందు ఆత్మలోకంలో ఉన్నాడు, అక్కడి నుండి గర్భలోకంలోకి వచ్చాడు, ఆ తర్వాత ఇహలోకంలోకి వస్తాడు, ఆ తర్వాత మళ్ళీ మధ్యలోకం బర్జఖ్లోకి వెళ్తాడు, ఆ తర్వాత పరలోకం. ప్రతి ఒక్క లోకం మరో దానికంటే చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఒక దాని గురించి మరో దానికి ఎలాంటి పొంత అనేది ఉండదు. అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు, అతని పక్కనే మరో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ పడుకొని ఉన్న వ్యక్తి కళ చూస్తాడు, స్వప్న చూస్తాడు, అందులో ఏదైనా చాలా భయంకరమైన విషయం చూసినప్పుడు కొన్ని సందర్భాలలో అరుస్తాడు. భయాందోళన అతని ముఖము ద్వారా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. పక్కన ఉన్న వ్యక్తి కూడా గమనిస్తాడు, కానీ అతని పక్కనే కూర్చుండి ఉన్నప్పటికీ అతని అరుపు లేదా అతని యొక్క కదలిక ద్వారా ఇతడు ఏదో చెడు స్వప్న చూస్తున్నాడు అని భావిస్తాడు. అతడు వెంటనే మేల్కొని నాకు ఇట్లా జరిగింది అని ఏదైనా భయ కంపితులై చెబుతూ ఉంటే అప్పుడు కానీ తెలుసుకుంటాడు. అలాగే ఆ పడుకున్న వ్యక్తి ఏదైనా మంచి కల సంతోష వార్త చూసినప్పుడు అతని యొక్క ఏదైనా మంచి మాట ద్వారా లేదా మేల్కొని అతను చెప్పిన తర్వాతనే కానీ ఆ స్వప్నం గురించి ఇతనికి తెలుస్తుంది. ఇద్దరూ కూడా బ్రతికి ఉన్నారు, ఒకడు పడుకొని ఉన్నాడు, మరొకడు తెలివితో ఉన్నాడు. ఈ తెలివితో ఉన్న వ్యక్తికి ఆ పడుకొని ఉన్న వ్యక్తి యొక్క విషయం ఏమీ తెలియడం లేదు. ఇది ఇహలోకంలో ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఇక మధ్యకాలంలో బర్జఖ్లో జరిగే విషయం గురించి ఇహలోకంలో ఉండి మనం దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇలా అర్థం కాగలదు. ఇది అగోచర జ్ఞానాలలో ఒక ముఖ్యమైన విషయం. అందుగురించి
మనం ఎప్పుడైతే పరలోకాన్ని విశ్వసిస్తున్నామో, ఆరు విశ్వాస మూల స్తంభాలలో అతి ముఖ్యమైనది ఒకటి పరలోక విశ్వాసం. పరలోక విశ్వాసం అల్ ఖబరు అవ్వలు మనాజిలిల్ ఆఖిర. సహీ హదీస్ ప్రకారంగా సమాధి అనేది పరలోక మజిలీలలో మొదటి మజిలి. ఇక్కడ మనిషి ఒకవేళ శిక్షల నుండి రక్షణ పొందాడు అంటే పరలోకం కూడా అతనిది మేలుగా జరుగుతుంది. ఇక్కడ అతడు శిక్షలకు గురయ్యాడంటే ముందుకు ఇంకా ఎక్కువ శిక్షలు ఉంటాయి అని హదీతుల ద్వారా చాలా స్పష్టంగా ఉంది. ఖురాన్ ఆయతులను హదీతులను విశ్వసించడమే మన విశ్వాసుల కర్తవ్యం. సమాధి శిక్షలను తిరస్కరించడం ఇది అవిశ్వాసంతో సమానం. అల్లా ఇలాంటి చెడు నుండి మనందరినీ రక్షించుగాక.